अमरावती रैतुलकु संघीभावंगा अनपर्ति नुंडि गोल्लल मामिडाड सूर्य देवालयं वरकु माजी एम्मेल्ये नलमिल्लि रामकृष्णारेड्डि बैक र्याली निर्वहिंचारु। अनंतरं सूर्य देवालयंलो प्रत्येक पूजलु जरिपिंचारु। अमरावती नुंडि तिरुमल वरकु 45 रोजुल पाटु जरिगिन पादयात्र कार्यक्रमं निन्नटितो पूर्तयिंदनि दीनिकु संघीभावंगा तेलुगुदेशं पार्टी आध्वर्यंलो प्रति नियोजकवर्गंलो कूडा संघीभाव र्यालीलु निर्वहिंचडं जरिगिंदनि दानिलो भागंगाने अनपर्ति न्यायस्थानं नुंचि गोल्लल मामिडाड सूर्य देवालयं वरकु बैक र्याली నిర్వహించడం జరిగిందని తెలిపారు। अमरावती हाईकोर्ट दी मोदी తిరుమల వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది। నిన్నటితో ఆ కార్యక్రమం 45 రోజుల కార్యక్రమం పూర్తయింది। దీనికి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగింది। దానిలో అనపర్తి న్యాయస్థానం నుంచి వల్లల మావిడాడ దేవస్థానం వరకు ఈ కార్యక్రమాన్ని మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది। తెలుగుదేశం పార్టీ అనపర్తి నియోజకవర్గం ఇవాళ అమరావతి రాజధానిగా ఉంటే ఇవాళ ఈ రాష్ట్రానికి సంపద ఈ సంపదను దాదాపు 2 లక్షల కోట్ల సంపదని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేసి ఇవాళ ఆ రాష్ట్రాన్ని అప్రూపాలు చేయడం జరిగింది। ఇవాళ అప్రూపాలు రాష్ట్రం ఎందుకయ్యింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి దుబారా వల్ల జగన్మోహన్ రెడ్డి గారి రూటీ వల్ల అయ్యింది తప్పించి వేరే కార్యక్రమం కాదు। ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీయే కాదు అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజానికి కోరుకునేది ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలి। ఏదైతే ఈ రాష్ట్రానికి మధ్యస్థంగా ఉందో ఈ రాష్ట్రానికి అన్ని ప్రాంతాల నుంచి సమాన దూరంలో ఉందో ఈ అమరావతి రాజధాని కొనసాగాలి। అదేవిధంగా అమరావతి రైతాంగానికి 39,000 ఎకరాలు ఇచ్చిన రైతాంగానికి న్యాయం జరగాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఖచ్చితంగా అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగుతుందనే ధీమా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం।